చౌదర్పల్లికి రావడం జరిగింది. రఘునందన్ రావు గారు, మీరు ఏమో మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. వాస్తవంగా నువ్వు టీవీ ఛానళ్ళకు పనిచేస్తావు, ఈ వీడియోలలో పనిచేస్తావు, కానీ నిజంగా నువ్వు రాజకీయంలో పనికిరావు. నువ్వు రాజకీయంలో ఎంతో చేసినా గెలవవు. ఇది రాజకీయ క్షేత్రం అంటే టీవీలో ఛానళ్ళలో మాట్లాడు కాదు, రాజకీయ క్షేత్రం అంటే కేసీఆర్ మీద ఢీకోవడం నీతో కాదు. వాస్తవంగా మీ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మొన్న ఒక వ్యవసాయ బిల్లు వచ్చింది, ఆ వ్యవసాయ బిల్లు నిజంగా ఆ బిల్లు కరెక్ట్ అయితే మీ మంత్రి ఎందుకు రాజీనామా చేస్తాడు నాకు చెప్పాలి. మీ మంత్రి ఎందుకు రాజీనామా చేస్తాడు? ఆ వ్యవసాయ బిల్లు కరెక్ట్ లేదు, రైతులకు నడ్డీరుస్తుందని చెప్పి మీ మంత్రి రాజీనామా చేసిండు. అందుకనే ఇక్కడ ప్రజలు మీరు రన్ రీ రోడ్ పంట వస్తే మిమ్మల్ని నిలదీస్తారు. ఈ కరెంటు మీటర్లు పెడతారా? వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మీరు రోడ్ మీదకి రండి, మీ సంగతి రైతులు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నువ్వు ఇక్కడ వాస్తవంగా నువ్వు ఎమ్మెల్యే గెలవడం అనేది ఒక కళ, నీతో కాదు అది. అది నువ్వు మర్చిపోయిగా, కేవలం నువ్వు టీవీలల్లో ఆ సినిమాలల్లో ఈ బొమ్మల మీద కేవలం దానికే పరిమితం అవుతావు తప్ప గెలుచుడు నీకు డిపాజిట్ వచ్చుడే చాలా కష్టం.